ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ఆది కాండము ముప్పై ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినము నుండి చివరి వచ్చిన మటుకు చదువుకుందాము ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను నిలవలేనందున తాము కోప కోపడకూడదు నేను కడగా అనున్నానని చెప్పాను అతడెంత వెదికినానో ఆ విగ్రహంలో దొరకలేదు యాకోబు కోపపడి లాభానుతో వాదించి అతనితో నీ విట్లు మండిపడి నన్ను తర్మనేలా నేను చేసిన ద్రోహమేమీ పాపమేమీ నీవు నా సమస్త సామాగ్రి తడవి చూచిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నిట్లో ఏది దొరికానో వా నా నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అదే ఇట్లు తెచ్చిపెట్టుము వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు ఈ ఇరువది ఏండ్లు నేను నీ యొద్ద ఉంటే నీ 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 గొర్రెల నైన్ నీ గొర్రెలైనను మేక లైనను ఈచుకొని పోలేదు నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ వద్దకు తీక ఆ నష్టం నేనే పెట్టుకొంటిని పగటి అందు దొంగిలింపబడిన దానినేమి రాత్రి అందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి నేను ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిన నిద్ర నా కన్నులకు దూరమాయను ఇదివరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉండిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తం పద్నాలుగు ఏండ్లను నీ మంద నిమిత్తం ఆరేండ్లను నీకు కొలువు చేసి తిని అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రాహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని నిశ్చయంగా నీవు నన్ను వట్టి పంపి పంపివేసి ఉండవు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించానని లాభాన్ని చెప్పాను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు ఆ మంద నా మంద ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది అంతయు నాది ఈ నా కుమార్తెలనైనాను నీవు కుమార్తెలనైనాను వీరు కలిగిన కుమారులనైనాను నేడు నేనేమి చేయగలను కావున నేనును నీవును నిబంధన చేసుకుందాం రమ్ము అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరం ఇయ్యగా ఒక రాయి తీసుకొని దానిని స్తంభంగా నిలవబెట్టెను మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాను వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి అక్కడ వారు ఆ కుప్ప యుద్ధ భోజనం చేసిరి లాభాను దానికి యగర్ షాహదూత అని పేరు పెట్టాను అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాను లాభాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి గలేదను పేరు పెట్టాను మరియు మనము ఒకరికొకరము దూరంగా ఉండగా ఈ నాకును నీకును మధ్య జరుగున్నది కనిపెట్టునని చెప్పాను కనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడాను అంతట లాభాను నీవు నా కుమార్తెలను బాధపెట్టినను నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నను చూడుము మన యుద్ధ ఎవరునూ లేరు గదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడము ఈ కుప్ప చూడము హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ వద్దకు రా రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాను యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి తెల్లవారినప్పుడు లాభాన్ని లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దుకు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను ఇంతటితో దినం కొరకైన బైబిల్ పాఠము సరే